ఇక అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల సమయాల్లో మార్పులు చేశారు. సమయాన్ని 1 గంట పెంచారు. అకాడమిక్ క్యాలెండర్లో ఆప్షనల్గా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివాళ్లలు ప్రస్తుతం 9 నుంచి 4 గంటల వరకు ఉండగా దీన్ని 5 గంటల వరకు పెంచింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలానికి 2 స్కూళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో 5 PM ఇచ్చే బ్రేక్ల సమయం 5 నిమిషాల చొప్పున, భోజన విరామం 15 నిమిషాలు పెంచింది. 5 PM 1 పీరియడ్ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. ఆ తర్వాత 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాలు చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచారు. 5 PM 1 పీరియడ్ను మార్చకుండా ఆ తర్వాత 3 పీరియడ్లు 45 నిమిషాలకు పెంచారు. ఈ మార్పులతో రోజులో స్కూల్ సమయం 1 గంట పెరగనుంది. ఇక నవంబర్ 25 నుంచి 30 వరకు ఎంపిక చేసిన స్కూళ్లలో ఈ విధానంలో పాఠశాలలు నడుపుతారు. కేవలం సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే 1 గంట సమయం పొడిగించామని, మిగతా వెటేజ్లో మార్పులు ఉండవని అధికారులు చెప్పారు. విధానం తర్వాత ఈ నెల 30న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కి అభిప్రాయాలు తెలపాలని ఆదేశించారు. దాని ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో అమలు చేయనున్నారు. స్కూళ్ల కొత్త పనివేళలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పనివేళలనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల మార్పు నిర్ణయంపై పునరాలోచించాలని APTF నేతలు కోరారు. 5 కిలోమీటర్ల పరిధి నుంచి విద్యార్థులు వస్తున్నందున సాయంత్రం 5 వరకు బడిలో ఉంటే ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెబుతున్నారు.